కాఫీ కబుర్లు డైరీ. ఒక సంవత్సర కాలంలో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు తేదీల వారీగా ఆ రోజు జరిగిన సంఘటనల సమాచారం దినచర్య రాసుకునే పుస్తకమే డైరీ అంటే. ఈ డైరీ రాసుకునే అలవాటు చాలామందికి ఉండేది ఓ 10-15 ఏళ్ల క్రితం వరకు. ఇప్పటికీ రాస్తున్నారు కొందరు. డైరీ రాసే అలవాటు ఉండడం మంచిదే, అవసరం కూడా. ఉపయోగాలైతే చాలా ఉన్నాయి. డైరీలో రాసుకున్న దినచర్య మనకి గుర్తుండిపోతుంది. అప్పుడప్పుడు వెనక పేజీలు డైరీలు తిరగేస్తే ఏదైనా మంచి ఆలోచన వస్తే రికార్డు చేసే వీలుంటుంది. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, మూగవేదన రాసుకుంటే కొంత ఉపశమనం మనకి. డైలీ రొటీన్లో మనకి అనేక విషయాలు గుర్తుండవు. ఎప్పటికప్పుడు డైరీలో రాసుకుంటే మర్చిపోం. మన ఆత్మీయుల పుట్టిన తేదీలు, పెళ్లి రోజులు వంటివి ముందే ఆయా తేదీల్లో నోట్ చేసుకుంటే మర్చిపోకుండా విషెస్ చెప్పే అవకాశం ఉంటుంది. ఇయర్ ప్లానర్ పేజీలలో అపాయింట్మెంట్స్ నోట్ చేసుకోవచ్చు. మేనేజర్స్కి, ఆఫీసర్స్కి చాలా అవసరం. రోజు పడుకునే ముందు డైరీ రాసుకుంటే ఆ రోజు విశేషాలు పొందుపరుచుకోవచ్చు. డైరీలు అనేక సంస్థలు ప్రచురించి ముందు సంవత్సరం ఆఖరి నెల డిసెంబర్ 1వ వారం నుంచి అందుబాటులోకి తెస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, సత్యసాయి ట్రస్ట్ వారు కూడా డైరీలను అందంగా, ఆకర్షణీయంగా ముద్రిస్తూ ఉంటారు. అనేక సైజులలో డైరీలు లభ్యమవుతాయి. ఆఫీసులలో మనం కొంచెం పెద్ద పోస్టుల్లో ఉన్నప్పుడు మనకి డైరీలు ఉచితంగానే వస్తాయి. కొంతమంది న్యూ ఇయర్ గిఫ్ట్గా బహుకరిస్తూ ఉంటారు. డైరీ రాసే అలవాటు నాకు ఉండేది ఇటీవలి కాలం వరకు. ఇప్పుడైతే ముఖ్యమైన విషయాలు, ఖర్చులు నోట్ చేసుకుందుకు మాత్రమే వాడుతున్నాను. ఈవెంట్స్, సెలబ్రిటీస్ వివరాలన్నీ ఓ పెద్ద డైరీలో రికార్డ్ చేసి ఉంచాను, కొన్ని సినిమాల విడుదల తేదీలతో సహా. నా జీవిత డైరీలో 1976-1982 సంవత్సరాల మధ్యకాలం చాలా కీలకం. యుక్త వయసులో నా ఆలోచనలకు, భావనలకు, భావాలకు అద్దం పెట్టే విధంగా రూపొందించాను. నా తొలి ప్రేమ వైనం కొన్ని పేజీలతో నింపేశాను. కన్నీళ్ల పర్యంతమైన బాధామయమైన కోట్స్తో సహా. తర్వాత పెళ్లి చూపులు, పెళ్లి కుదిరిన వైనం వివరాలన్నీ భద్రపరిచాను డైరీలో. పెళ్ళైన కొత్తలో ఆ తర్వాత అన్నీ కూడా రాసుకున్నాను. ఇప్పుడు చదివితే ఓ కథ, ఓ నవలా చదివినట్లే అనిపిస్తుంది. ఇలా డైరీ గురించి నేను ఎంతైనా రాయగలను. నాకిష్టమైన రోజువారీ పనుల్లో డైరీది ముఖ్యమైన పాత్రే. మరోసారి ఈ కాఫీ కబుర్లలో నా డైరీ గురించి ప్రస్తావిస్తాను. డైరీ, మేక్ యువర్ హ్యాబిట్ డైలీ అన్నది 45 సంవత్సరాల క్రితం నాటి నా నినాదం, స్లోగన్. ఇవ్వండి ఈరోజు కాఫీ కబుర్లు. మరో విషయంతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కలం గాది లక్ష్మీ నరసింహస్వామి, విజయనగరం. ఫోన్ 9985561852. గళం పప్పు భోగరావు. సర్వే జనాః సుఖినో భవంతు.